గుడ్ మార్నింగ్ పిల్లలు ఇవాళ మనం వే ఆప్టిక్స్లోకి వచ్చేసాము వే ఆప్టిక్స్ లాస్ట్ క్లాస్లో క్లో క్లోజ్ చేశాను నేను వే ఆప్టిక్స్ మనం ఇవాళ వచ్చేసాము వే ఆప్టిక్స్లో చాలా ఈజీగా ఉంటుంది ఇంటర్ఫీరెన్స్ డైఫ్రాక్షన్ పోలరైజేషన్ ఇదే కాన్సెప్ట్ మీద వాడు అడుగుతూ ఉంటాడు థీరీలో థీరీ అడుగుతాడు ఎక్స్పెరిమెంటల్ అడుగుతాడు కొన్ని ఫామ్లాస్ అడుగుతాడు కొన్ని వచ్చేసి మనకి న్యూమరికల్స్ అడుగుతూ ఉంటాడు మనం కాన్సెప్ట్ జాగ్రత్తగా చూద్దాము ఒక కొంచెం ఒక పది నిమిషాలు మీరు కాన్సన్ట్రేట్ చేస్తే నేను కాన్సెప్ట్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా ఓకే ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ వేవ్ ఆప్టిక్స్లో మనం వేవ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వేవ్ గురించి మాట్లాడుకుంటున్నాం అవునా నేను వేవ్ గురించి మాట్లాడుతున్నాను సో నేను వేవ్ యొక్క వేవ్ ఈక్వేషన్ని నేను రాశాను వేవ్ యొక్క వేవ్ ఈక్వేషన్ నేను రాశాను చూడండి ఇది వచ్చేసి వేవ్ ఇది వచ్చేసి ఇంకొక వేవ్ ఈ రెండు వచ్చేసి ఒక పాయింట్ మీద సూపర్ ఇంపోజ్ అవుతుంది అనుకోండి ఒక దాని మీద ఒకటి ఒక పాయింట్ మీద పడుతున్నాయి అనుకోండి ఓకే ఇది వచ్చేసి ఏ అనుకోండి ఇది వచ్చేసి బి అనుకోండి దీని యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుంది దీని యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుంది ఇప్పుడు నేను సో ఈక్వెషన్ రాయాలండి ఒక వేవ్కి ఈక్వెషన్ రాయాలి వై ఈక్వస్టు ఏ సైన్ ఒమేగా టీ అని అంటాం ఓకే వై ఈక్వస్టు ఏ సైన్ ఒమేగా టీ ఈ రెండు నా చేతులు రెండు ఇలా ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ఈ రెండు ఒక ఒక దగ్గర పడుతున్నాయి ఇప్పుడు నేను కొంచెం ఇట్లా అన్నాను కొంచెం చేతిని ఇక్కడ కొంచెం ఫేస్ డిఫరెన్స్ పాత డిఫరెన్స్ కనబడుతుంది కదా దాన్ని ఎలా రాయొచ్చు మనం దాన్ని ఎలా రాయొచ్చు అంటే ఇప్పుడు మనం దీన్ని ఇక్కడొకటి అండి దీన్నే మనం ఎలా రాస్త మనం ఇంకొక బేవుని ఇలా సో దీన్నే మనం కొంచెం వై ఈక్వస్ టు ఏ సైన్ ఒమెగా టీ ప్లస్ ఫైవ్ ఫైవ్ అనేది ఫైవ్ అనేది మై ఫేస్ అంటే ఇంకొక వేవ్ ఈ ఫేజ్ ఈ పాత డిఫరెన్స్ అనుకోండి ఇక్కడ ఫేజ్ ఉంటుంది కదా ఈ పాత డిఫరెన్స్తో ఈ ఫేజ్తో మీకు ఈ ఫేజ్ డిఫరెన్స్తో మీకు పై అనే పై అనే డి ఫేజ్ డిఫరెన్స్తో మీకు ఇంకొక వేవ్ రాయొచ్చు మనం అంటే ఇదొక వేవ్ ఇదొక వేవ్ అని రాయొచ్చు మనం కరెక్టా ఇప్పుడు మనం నేను రెండు వేవ్స్ని నేను ఏ అండ్ బి అని తీసుకున్నాను అనుకోండి ఏ అండ్ బి అని తీసుకుంటే మనం రిజల్టెంట్ యాప్లిట్యూడ్ని ఎలా రాయొచ్చు యాంప్లిట్యూడ్ ఆంప్లిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాం రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఇది యాంప్లిట్యూడ్ అవునా కదా ఏ ఇంకొక వేవ్ది బి అనుకుందాం అనుకోండి ఇది బి యాంప్లిట్యూడ్ ఏ యాంప్లిట్యూడ్ బి అనుకున్నాం మనం రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎలా రాయొచ్చు ఏ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి కాస్ ఫైవ్ ఫైవ్ ఈజ్ ఆ ఫేజ్ ఆ రెండింటి మధ్య ఫేజ్ అనుకుంది అది ఓకేనా ఇప్పుడు మనం ఈ రూట్ ఇటు రూట్ని అనుకోండి ఏమని రాసుకోవచ్చు ఏ స్క్వేర్ సో ఏ క్యాపిటల్ ఏ స్క్వేర్ ఎక్కువ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టూ ఏ బి కాస్ ఫైవ్ అని రాసుకోవచ్చు రాసుకోవచ్చా పిల్లలు మనకు ఒక రిలేషన్ తెలుసు ఇంటెన్సిటీ ఇదే మనం ఆప్లిట్యూడ్ని ఇంటెన్సిటీగా ఇది ఒక బాక్స్లో వేసుకోండి మనకు చాలా ఉపయోగం ఈ ఫామ్లా ఓకే ఇది చాలా చాలా ఉపయోగం మన ఇదే యాప్లిట్యూడ్ని ఇంటెన్సిటీ టర్మ్స్లో రాసుకోవాలి ఎలా రాసుకోవాలండి ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్ అని మనకు తెలుసు యాంప్లిట్యూడ్ స్క్వేర్ అని తెలుసు మనం ఈ టర్మ్స్లో మనం ఏం రావచ్చు మనం ఇంటెన్సిటీ ఏ స్క్వేర్ అంటే ఇంటెన్సిటీ కదా ఇంటెన్సిటీ ఏదైనా కానీ యాంప్లిట్యూడ్ క్యాపిటల్ ఏ పెట్టుకోండి ఏ బి అని పెట్టుకోండి ఏదన్నా పెట్టుకోండి ఇది ఏ అనేది ఇక్కడ ఇక్కడసారి ఏ స్క్వేర్ దగ్గరే పెట్టాలి కదా అట్ల ఏం లేదు ఏ అనేది యాప్లిట్యూడ్ జనరల్గా స్మాల్ అయితే రిప్రజెంట్ చేస్తారు ఈఏ అన్నా కూడా యాంప్లిట్యూడే ఇది కూడా యాంపిట్యూడే ఇది కూడా యాంప్లిట్యూడే అర్థమైందా మీకు సో నేను ఇప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ ప్లేస్లో ఐ పెట్టాను ఓకే ఐ పెట్టాను అనుకోండి ఐ వన్ అని పెట్టుకోండి లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాయి బి స్క్వేర్ ప్లేస్లో ఐ టూ అని పెట్టుకోండి ఓకే సో ఇక్కడ మరి ఏబి ఉంది కదా టూ ఏ బి ఉంది కదా మనకి ఏ స్క్వేర్ కావాలి కదా అంటే మనం ఇటు కొంచెం దీన్ని ఏ అని రాసుకుందామా ఇది ఇంటెన్సిటీలో రూట్ వచ్చేస్తుంది ఇటు సైడ్ మనం అంటే ఏలోంచి స్క్వేర్ తీసుకొస్తే రూట్ వస్తుంది అంటే మనం ఏ దగ్గర ఏం రాయాలి రూట్ ఐ వన్ అని రాయాలి బీ దగ్గర ఏం రాయాలి రూట్ ఐ టూ అని రాసుకోవాలి అంతే కదా ఇది ఐ వన్ అనుకున్నప్పుడు మనం ఇది ఐ టూ అనుకున్నాం కదా దీన్ని కాస్ ఫైవ్ అని రాసుకుందాం కాస్ ఫైవ్ అని రాసుకుందాం ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఈక్వేషన్ దీని మీద కూడా న్యూమెరికల్స్ అడుగుతున్నాడు దీని మీద కూడా న్యూమరికల్స్ అడుగుతున్నాడు మనకి ఇప్పుడు మనం రెండు ఇంటెన్సిటీని సేమ్ చేసామనుకోండి ఇంటెన్సిటీ ఐ ఈక్వస్ టు ఐ ప్లస్ ఐ అంటే ఈ ఐ వన్ ఐ టూ ఐ అని తీసుకున్నాను సో మనకేమొస్తుంది సపోజ్ మనకి రెండు రూట్ ఆఫ్ ఐ ఇంటూ ఐ ఏమవుతుంది ఐ స్క్వేర్ అయిపోయింది కాస్ ఫైవ్ అయిపోయింది కాస్ ఫైవ్ ఓకే ఈ స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిల్ చేశానండి అంటే ఆ మిగతా మిగిలింది ఎందుకు ఇప్పుడు ఇట్లా మిగిలింది మిగిలింది మనం చూసుకుంటే ఇక్కడ మిగిలింది మనం చూసుకున్నాం అనుకోండి సో ఏమొస్తుంది మనకి ఇక్కడ ఇలా చూడండి ఐ రిజల్టెంట్ ఐ ఈక్వస్ట్ వస్తుంది చూడండి ఇక్కడ రిజల్టెంట్ ఐ ఈక్వస్టు ఐ ప్లస్ ఐ ఏమవుతుంది టూ ఐ అయిపోతుంది టూ ఐ టూ ఐ ప్లస్ టూ ఐ ప్లస్ ఈ స్క్వయర్కి ఇది క్యాన్సిల్ అయిపోయింది కదా టూ ఐ మిగుతుంది టూ ఇక్కడ కూడా ఐ మిగుతుంది కదా టూ ఐ ఫైవ్ చూడండి పిల్లలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారా ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఐ అనేది కామన్ తీసుకున్నాం అనుకోండి ఓకే ఇక్కడ టూ ఐ టూ ఐ ఫోర్ ఐ వస్తుంది కదా ఎట్లా కామన్ తీసుకుంటాం ఫోర్ ఐ తీసుకుందాం ఇక్కడ ఫోర్ ఐ కాస్ ఫైవ్ ఓకే ఈఐ క్యాన్సిల్ చేయొద్దాం అండి ఇది వేరు ఇది వేరు ఓకే ఇది రిజల్టెంట్ అయ్యి ఇది అది ఇది ఐకొస్తూ ఐ నాట్ అందాం మరి క్యాన్సిల్ చేసే సార్ క్యాన్సిల్ చేయొచ్చు అనుకున్నా ఐ రిజల్ట్ అంటే ఐ ఈక్వస్ టు ఫోర్ ఐ నాట్ కాస్ ఫైవ్ ఇదొక ఈక్వేషన్ మనకి ఓకే ఇప్పుడు కాస్ ఫైవ్ వ్యాల్యూ కాస్ ఫైవ్ వ్యాల్యూ వన్ కావాలి మనకి అంటే మ్యాక్సిమమ్ కండిషన్లో కాస్ ఫైవ్ వాల్యూ వన్ అయింది అనుకోండి సపోజ్ కాస్ ఫైవ్ వ్యాల్యూ వన్ అవుతుంది కాస్ జీరో ఏమవుతుందండి కాస్ జీరో వన్ కదా కా జీరో వన్ అయిపోతున్నప్పుడు మనకేమవుతుంది అప్పుడు ఏమన్నా రాసుకోవచ్చు మనం ఇంటెన్సిటీ ఐ ఈక్వస్ టు ఓకే సో ఇక్కడ ఈ ఈక్వెషన్లోకి వెళ్దామండి ఈ క్వశ్చన్కి వెళ్దాం అవునా ఇది నాలుగో ఈక్వేషన్ రాసుకోండి మన నాలుగు ఈక్వేషన్లు వచ్చినాయి మనకి ఓకే ఇది ఐ ఈక్వస్ టు ఐ వన్ ఐ ఈక్వస్ టు ఐ వన్ ఈక్వేశన్ పెడుతుంది అన్ను ఐ వన్ ప్లస్ ఐ టూ ప్లస్ టూ అండర్ రూట్ ఆఫ్ ఐ వన్ అండ్ రూట్ ఆఫ్ టూ కాస్ ఫైవ్ వాల్యూ ఏమైంది ఇక్కడ వన్ అయిపోయింది మనకి మనం ఇట్లా రాసుకుందాం కాస్ ఫైవ్ వాల్యూ ఏమైపోయింది వన్ అయిపోయింది కాస్ జీరో తీసుకుంటే వన్ అయిపోతుంది ఓకే ఇప్పుడు వైఎన్ అనుకున్నాం అనుకోండి రైట్ ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాయచ్చా మనం రిజల్ట్ ఇంటెన్సిటీని ఎలా రాయొచ్చు మనం అంటే ఇప్పుడు మనం ఇక్కడ రూట్ ఉంది ఇక్కడ రూట్ లేదు అంటే దీన్ని కూడా రూట్ కింద తీసుకురావచ్చు కదా ఎలా తీసుకురావచ్చు దీన్ని అండర్ రూట్ ఆఫ్ ఐ వన్ స్క్వేర్ అని తీసుకురావచ్చు కదా ఇలా తీసుకువెళ్దాం ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా మనం ఇప్పుడు అదేవిధంగా ఐ టూ స్క్వేర్ అంటాం కదా అర్థమవుతుందా రూట్ ఐ వన్ రూట్ ఐ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది నాకు ఇట్లా అని అంటే ఇది రూట్ ఐ వన్ రూట్ ఐ ఐ వన్ రూట్ ఐ టూ రూట్ ఐ టూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాసుకోవచ్చు దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి అంటే మనం ఎలా రాయచ్చు అంటే రూట్ ఐ వన్ ప్లస్ రూట్ ఐ టూ హోల్ స్క్వేర్ ఐ మ్యాక్సిమం అనుకుంది ఇది మ్యాక్సిమం గురించి మాట్లాడుతున్నాం కదా ఐ వాల్యూ మనం మ్యాక్సిమమే ఐ మాక్సిమం ఒకసారి అడిగాడు నూరు కెళ్ళు ఐ మాక్సిమం ఎంత కాస్పై వాల్యూ వన్ అన్నప్పుడు మ్యాక్సిమం అయిపోతుంది మనకి అప్పుడు ఐ మ్యాక్సిమం వాల్యూ ఇలా రాసుకోవచ్చు మనం ఇదొక ఈక్వేషన్ దీన్ని అని పెట్టుకుందాం ఓకే దీన్ని కూడా బాక్సులు వేసుకుందాం అండి అన్ని బాక్సులు వేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది మనకి ఓకే ఇప్పుడు మనం సో మినిమం అవుతుంది మనకి ఇది మ్యాక్సిమం కండిషన్ గురించి మాట్లాడుకున్నాను నేను మ్యాక్సిమం కండిషన్ గురించి మాట్లాడాను మినిమం కండిషన్ ఎప్పుడు అవుతుంది మనకి ఇప్పుడు మినిమం చూడండి మినిమం కండిషన్ ఎప్పుడు అవుతుంది కాస్ పై వాల్యూ కాస్ పై వాల్యూ కాస్ పై వాల్యూ మైనస్ వన్ అయినప్పుడు మనకి మినిమం అవుతుంది ఓకే ఎప్పుడవుతుంది అది కాస్ పై వాల్యూ మనకి పై వాల్యూ అయినప్పుడు పై వన్ ఎయిటీ అయినప్పుడు మైనస్ వన్ వస్తుంది అంతే కదా ఇప్పుడు నేను ఇంట్లో పెట్టనా ఏమవుతుంది ఇదే సేమ్ స్టెప్ని తీసుకున్నానండి మళ్ళీ కాస్పాయ వాల్యూ అంటే ఇక్కడ కాస్ వ్యాల్యూ ఉంది కదా ఇక్కడ కాస్ వ్యాల్యూ ఉంది కాస్పాయ వాల్యూ మైనస్ అన్నప్పుడు ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది మనకి అంటే ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది అంటే ఈ ఈక్వేషన్లో ఈ ఈక్వేషన్లో కాస్పాయ వాల్యూ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ మనకు మైనస్ వచ్చేస్తుంది అంటే రిమైనింగ్ ఏముంది మనకి రాస్తున్నారు చూడండి ఇక్కడ డైరెక్ట్ వేస్తున్నాం మనకి ఇంకా మళ్ళీ ప్రతిసారి వేయడం ఎందుకు ఒకసారి చూపించాను కదా మీకు చూడండి ఇలా రాస్తున్నాను రాయొచ్చా మీరు కొంచెం ఫాస్ట్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు నేను కొన్ని స్టెప్స్ డైరెక్ట్ రాస్తున్నా ఓకే తీసేస్తున్నా ఇక్కడ ఓకే స్కాస్ ఐ వన్ ఐ టూ ఇలా రాసుకోవచ్చు అండి ఇప్పుడు ఎట్లా ఉంది ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి అంటే ఐ మినిమం వాల్యూ ఎలా రాయొచ్చు మనం ఐ మినిమం రా ఎలా రాయచ్చు మనం అండర్ రూట్ ఆఫ్ ఐ వన్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఐ టూ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు వెరీ గుడ్ భలేగొచ్చినాయండి మనకి ఫామ్లాస్ ఇది ఆరో ఫార్ములా ఐ మినిమమ్ వాల్యూ ఫార్ములా వచ్చేసింది ఐ మ్యాక్సిమమ్ ఐ మినిమమ్ ఈ రెండింటిని డివైడ్ చేయండి ఒకసారి అడిగాడు ఐ మ్యాక్సిమమ్ ఐ మినిమమ్ డివైడ్ చేసి రాయండి అని అడిగాడు మీరు ఎలా రాయచ్చు మరి ఇక్కడ నేను చూస్తున్న బ్లాక్ పెన్తో రాస్తున్నాను కొంచెం బ్లాక్ పెన్ తీసుకొని ఈ మధ్యలో రిక్కిచ్చేస్తున్నాను నాకు ఎంత స్పేస్ ఉందో అయిందో ఐ మ్యాక్సిమమ్ బై ఐ మినిమమ్ ఐ మ్యాక్సిమమ్ బై ఐ మినిమం రాశాను ఏమొస్తుంది ఐ మ్యాక్సిమం అంటే అండర్ రూట్ ఆఫ్ ఐ వన్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఐ టూ హోల్ స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ ఐ వన్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఐ టూ హోల్ స్క్వేర్ ఓకే ఇదొక ఫామ్లా ఏడో ఫామ్లా రైట్ సో ఇప్పుడు మనకి చూడండి అన్నీ వచ్చేసాయా కొన్ని ఇప్పుడు మ్యాక్సిమా మినిమమ్ లాంటి ఇంటెన్సిటీలలో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు ఆడు ఇంటెన్సిటీలో క్వశ్చన్ అడుగుతున్నాడు ఆంప్లిట్యూడ్ క్వశ్చన్ అడుగుతాడు ఇంటెన్సిటీలో అడుగుతాడు ఈ ఇది కూడా రిలేషన్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది కూడా ఫామ్లో కిందనే ఇంటెన్సిటీ డైరెక్ట్లీ ప్రొపోర్షన్ టు ఆంప్లిట్యూడ్ స్క్వేర్ మళ్ళీ ఇది కూడా దీంట్లో కూడా అడిగాడు ఓకే ఇప్పుడు కాసే వాల్యూ వన్ అనుకోండి మనకి రిజల్ట్ అండ్ ఇంటెన్సిటీ ఎంత అవుతుంది ఫోర్ టైమ్స్ అవుతుందట ఇనిషియల్ వాల్యూకి అంటే రెండు వేవ్స్ అంటే రెండు వేవ్స్ ఇలా సూపర్ ఇంపోజ్ అయినాయి అనుకోండి ఇట్లా సూపర్ ఇంపోజ్ అయినాయి అనుకోండి దీని ఇంటెన్సిటీ అయి ఉంటే దీని ఇంటెన్సిటీ అయి ఉంటే ఇక్కడ రిజల్ట్ ఎంత రావాలి టూ అయి రావాలి కదా కానీ అట్లా రావట్లేదు అట్లా టూ ఫోర్ ఐ అవుతుంది అంటే దాని ఇంటెన్సిటీ చాలా నాలుగు నాలుగు ఫోర్ టైమ్స్ పెరుగుతుంది అన్నట్టు ఓకే సో ఫోర్ టైమ్స్ పెరుగుతుంది సో అది ఈ ఈ ఫార్ములాస్ యొక్క ఇంపార్టెన్స్ ఓకే సెవెన్ ఫార్ములాస్ అయిపోయినాయా మనం నెక్స్ట్ ఫార్ములాస్కి వెళ్ళిపోదామా మీరందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి నేను మంచిగా చూసుకోండి ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కింద అడగచ్చు మీరు కింద కామెంట్ బాక్స్లో మీరు అడగచ్చు ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుంది దీంట్లో ఓకే చలో నేను కంటిన్యూ చేయనా ఇది కొంచెం వెరైట్ చేసేసి కంటిన్యూ చేస్తాను ఫార్ములాస్ కంటిన్యూషన్ చూద్దాం పిల్లలు ఇప్పుడు మనం దాని అదే క్వశ్చన్లో కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ అంటే మ్యాక్సిమా మినిమమ్ మ్యాక్సిమా కండిషన్ ఇప్పుడు వస్తుంది మనకి మ్యాక్సిమా మ్యాక్సిమా అంటే ఏం రాయాలి మనం కన్స్ట్రక్టివ్ అని రాయాలి కన్స్ట్రక్టివ్ ఇది ఎప్పుడు అవుతుంది కన్స్ట్రక్టివ్ అనేది రెండు వేవ్స్ ఇలా ఉన్నాయనుకోండి ఓకే ఇది క్రస్ట్ ఇది ట్రఫ్ అవునా ఇంకొక వేవ్ ఇలా ఉందనుకోండి రెండు క్రస్ట్ క్రస్ట్ దీనివల్ల యాంప్లిట్యూడ్ పెరుగుతున్నారా పెరగట్లేదా చాలా పెద్ద యాంప్లిట్యూడ్ అవుతుంది ఇది ఏ ఇది ఏ వన్ ఇది బి అయింది అనుకోండి ఏ బి అనుకుందాం అనుకోండి ఏ బి కలిసి ఏ ప్లస్ బి అయిపోతుంది ఇక్కడ యాంప్లిట్యూడ్ పెరుగుతుంది అప్పుడు కన్స్ట్రక్టివ్ అంటాం డిస్ట్రక్టివ్ అంటే దీనికి రివర్స్ అయిపోతుంది మనకి రివర్స్ అవుతుంది ఇలా వచ్చేసి దీనికి రివర్స్ అంటే ఇలా 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 వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఇది ఏ ఇది బి అనుకుందాం అనుకోండి రిస్ రిజల్ట్ అంటే ఏమవుతుంది మనకి చిన్నగా అయిపోతుంది యాంప్లిట్యూడ్ చాలా చిన్నది వచ్చేస్తుంది అంటే ఇది వచ్చేసి మనకి ఏ మైనస్ బి అవుతుంది డిస్ట్రక్టివ్ అంటాం మనం కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ మ్యాక్సిమా మినిమా మ్యాక్సిమా అంటే బ్రైట్ వస్తుంది మినిమా అంటే డార్క్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ ఓకే ఇప్పుడు మనం ఆ ఫామ్లోకి వెళ్ళిపోతామండి ఇప్పుడు ఎప్పుడవుతుంది కాస్ ఇంతా చెప్పాను కాస్ ఇప్పుడు ఎంత అవుతుంది కాస్ ఫైవ్ కాస్ ఫైవ్ వాల్యూ ఫైవ్ వ్యాల్యూ మైనస్ వన్ అయినప్పుడు ఓకే మ్యాక్సిమం గురించి మాట్లాడుతుంది కదా ప్లస్ వన్ అయినప్పుడు ప్లస్ వన్ అయినప్పుడు మీకు మ్యాక్సిమా కన్స్ట్రక్టివ్ అవుతుంది ఓకే మ్యాక్సిమా గురించి మాట్లాడితే కాస్ ఫైవ్ వాల్యూ వన్ అయినప్పుడు వచ్చేస్తుంది కాస్ ఫైవ్ ఎప్పుడు వన్ ఎప్పుడు అవుతుంది మనకి ఇప్పుడు చెప్పండి కాస్త జీరోలో అవుతుంది కదా కాస్ జీరోలో మీకు ఫైవ్ అవుతుంది అంటే ఈ వ్యాల్యూ కాస్ ఫైవ్ ఎప్పుడు అవుతుంది ఫైవ్ వాల్యూ అవుతుంది మనకి ఫైవ్ వాల్యూ జీరో అయినప్పుడు అవుతుంది పై వాల్యూ అవుతున్నప్పుడు అప్పుడు అవుతుందా పై వాల్యూ అయినప్పుడు పై అయినప్పుడు కాస్ ఫైవ్ ఎంత అవుతుంది మనకి కాస్ ఫైవ్ వచ్చేసి మైనస్ వన్ అవుతుంది అంటే మనం రాయొద్దు ఫైవ్ రాయొద్దు ఫైవ్ అవుతుంది ఇంకొక రెండు ఏంది టూ ఫైవ్ త్రీ ఫైవ్ వస్తుందా అంటే ఆడ్ వచ్చినప్పుడు రాదు బేస్ వచ్చినప్పుడు రాదు త్రీ ఫైవ్ రాదు ఫోర్ ఫైవ్లో మళ్ళీ మైన ప్లస్ వన్ వస్తుంది మళ్ళీ సిక్స్ ఫైవ్లో వస్తుంది అండ్ సో ఆన్ లైక్ దిస్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది మనకి అంటే మనం ఏం రాయొచ్చు ఫైవ్ వాల్యూ ఇక్వస్టు నేను ఎన్ పైను రాస్తా ఓకే ఎన్ పై అని ఎన్ పైన రాస్తే వస్తుందండి చూడండి ఎన్ పైన రాస్తే ఎన్ వాల్యూ వచ్చేసి ఎన్ ఎందుకు ఎందుకు రాస్తాను అండి ఎన్ ఇక్వస్ట్ వన్ అనుకున్నాను అనుకోండి వన్ అన్నప్పుడు పై వస్తుంది మనకి ఇక్కడ పై ఉందా లేదు ఎన్నికొస్తూ జీరో ఉంది అనుకోండి జీరో జీరో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఎన్నికొస్తూ టూ అనుకున్నాం అనుకోండి టూ పై ఉంది పర్వాలేదు ఎన్నికొస్తూ త్రీ అనుకున్నాను అనుకోండి త్రీ పై లేనే లేదు అంటే ఇలా రాయొద్దు దీన్ని దీన్ని టూ ఎన్ పైన రాద్దామా టూ ఎన్ పైన రాస్తామా టూ ఎన్ పైన రాసినప్పుడు ఎన్నిక్ వస్తు మనం జీరో తీసుకుందాం జీరో తీసుకున్నప్పుడు జీరో వచ్చింది జీరో ఇంటూ మొత్తం జీరో ఎన్ని ఇక్క వన్ తీసుకుందాం వన్ తీసుకున్నప్పుడు టూ పైన వచ్చింది అవునా కదా ఎన్ ప్లేస్లో వన్ పెట్టాము ఎన్ ప్లేస్లో టూ పెట్టాను అనుకోండి ఇప్పుడు టూ పెడితే టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ పై వచ్చింది ఎన్ ఇక్వస్ట్ త్రీ పెట్టానుకోండి త్రీ టూ జా సిక్స్ మూడు రెండులో ఆరు సిక్స్ పై ఉందా లేదా పైన ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఓకే సో ఇప్పుడు మనకి మ్యాక్సిమా కండిషన్లో ఉన్నప్పుడు ఫైవ్ వాల్యూ వచ్చేసి టూ ఎన్ పై పై వ్యాల్యూ వచ్చేసి టూ ఎన్ పై గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇది ఫేజ్ డిఫరెన్స్ అంటాం ఫేజ్ అంటాం దీన్ని ఫేజ్ అదే డెల్టా పైలో రాసుకుందాం అనుకోండి డెల్టా అని రాసుకున్నాం అనుకోండి దీన్ని ఫేజ్ డిఫరెన్స్ అంటాం ఫేజ్ డిఫరెన్స్ ఫేజ్ డిఫరెన్స్ అంటాం డెల్టా పై కింద రాసుకుంటే డెల్టా అనేది ఒకటి యాడ్ చేసాను అనుకోండి దానికి టూ ఎన్ పై అనేది ఫేజ్ డిఫరెన్స్ దాని పాత డిఫరెన్స్లో ఎలా రాయాలి పాత డిఫరెన్స్లో ఎలా రాయాలి పాత డిఫరెన్స్లో ఎలా రాయాలి మనకు తెలుసు రిలేషన్ను ఫేజ్ డిఫరెన్స్ పాత డిఫరెన్స్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి కలుస్తుంటాయి ఎప్పుడైతే ఫేజ్ అని రాశారో ఇక్కడ టూ పై అని పైని వచ్చేస్తుంది ల్యాండా అనేది వస్తుంది తిరగలు రాస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు పాత డిఫరెన్స్ని మనం ఎక్స్తో ఇండికేట్ చేస్తాము పాతని డిఫరెన్స్ని డెల్టాతో ఇండికేట్ చేస్తాము అప్పుడు డెల్టా ఎక్స్ అని రాశాను నేను దా రిలేషన్ మంది పాత డిఫరెన్స్ రిలేషను డెల్టా పై ఇక్కడ టూ పై బై ల్యామ్డా ఇంటూ డెల్టా ఎక్స్ చూడండి పై అని వచ్చిందనుకోండి ఇక్కడ పై వాల్యూ కనబడుతుంటుంది పైన సో అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి డెల్టా పై వాల్యూ ఇచ్చాడు ఇక్కడ సో డెల్టా ఎక్స్ వాల్యూ కనుక్కోవడం ఈజీ కదా మనకి ఇది రివర్స్ రాయండి నాకు డెల్టా ఎక్స్ వాల్యూ కావాలి డెల్టా ఎక్స్ వాల్యూ కావాలండి ఏం చేయాలి దీన్ని సో లామ్డా ఇన్ బై టూ పై ఇంటూ డెల్టా ఎక్స్ సారీ డెల్టా పై ఫైవ్ ఇంటూ డెల్టా ఫైవ్ డెల్టా ఎక్స్కి రాసాం కదా డెల్టా ఎక్స్ ఈక్వస్ టు లాండా బై టూ పై ఇంటూ డెల్టా ఫైవ్ ఇప్పుడు డెల్టా ఫైవ్ వాల్యూ అంతా మనకి వచ్చింది టూ ఎన్ పై పెట్టండి ఇక్కడ డెల్టా ఎక్స్ ఈక్వస్ టు లామ్డా బై టూ పై ఇంటూ ఎంత వచ్చింది టూ ఎన్ ఫైవ్ కదా టూ ఎన్ ఫైవ్ అప్పుడు ఏమవుతుంది ఈ టూ ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది ఈ పై పై క్యాన్సిల్ అయిపోతుంది మిగిలిందంతా మనకి ఇక్కడ డెల్టా ఎక్స్ ఈక్వస్ టు డెల్టా ఎక్స్ ఈక్వస్ టు ఎన్ ల్యామ్డా ఇది చాలా మనకి ఇంపార్టెంట్ అన్నట్టు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి చూడండి మనం ఫేస్ డిఫరెన్స్లో అయితే ఇలా రాయచ్చు మనం డెల్టా ఫైవ్ ఈ డెల్టాలో కూడా తీసుకెళ్దాం మంచిగుందిగా డెల్టా ఫైవ్ ఇక్వస్టు ఎన్ ఫైవ్ అని రాయాలి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు సో మ్యాక్సిమా కండిషన్లో మ్యాక్సిమా ఎప్పుడవుతుందండి ప్లస్ వన్ మ్యాక్సిమా అంటే కన్స్ట్రక్టివ్ కన్స్ట్రక్టివ్ అంటే బ్రైట్ అని కూడా రాసుకోండి ముందు ముందు ఫ్యూచర్లో మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి రాసుకోవడంలో తప్పలేదు కదా మ్యాక్సిమా అంటే కన్స్ట్రక్టివ్ కన్స్ట్రక్టివ్ అంటే బ్రైట్ ఎప్పుడవుతుంది ప్లస్ వన్ అయినప్పుడు వన్ అయినప్పుడు మనకి అవుతుంది వన్ ఎప్పుడవుతుంది జీరో టూ పై ఫోర్ పై సిక్స్ పై అయినప్పుడు ఎలా రాసుకోవాలి దాన్ని డెల్టా ఫైవ్ కోస్టివ్ టూ ఎన్ పై అని రాసుకుందాను పాత డిఫరెన్స్లో రాయాలంటే ఇది రిలేషను దీన్ని క్యాన్సిల్ చేస్తే డెల్టా ఎక్స్ వాల్యూ అండ్ ల్యాంప్డా అయిపోతుంది ఓకే ఇప్పుడు డిస్ట్రక్టివ్లోకి వచ్చేస్తాము మనం డిస్ట్రక్టివ్ రాయాలండి నేను దీన్ని కొంచెం ఎరేజ్ చేస్తున్నా డిస్ట్రక్టివ్ రాయాలి మనం డిస్ట్రక్టివ్ గురించి రాస్తున్నా ఓకే డిస్ట్రక్టివ్లో గురించి రాయాలి అంటే మనం ఏం కావాలి మనకి ఇప్పుడు డిస్ట్రక్టివ్లో ఓకే దీనికి ఇలా రాద్దాం డిస్ట్రక్టివ్ అంటే మినిమా మినిమా అంటే డిస్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ అంటే డార్క్ రావాలి నల్లటి స్పాట్ రావాలి డార్క్ రావాలండి డిస్ట్రక్టివ్ డార్క్ రావాలి మనకి డార్క్ కావాలి అని అంటే కాస్ పై వాల్యూ వచ్చేసి మైనస్ వన్ రావాలి మంచి గినాలి ఇది ఇది ఒక్కసారి అర్థమైపోతే ఇక మీ తిరుగులేదు ఇక వేవ్ ఆప్టిక్స్లో ఓకే పై వాల్యూ అనేది ఎప్పుడు వచ్చేస్తుంది మనం చూడండి ఫైవ్ వాల్యూ అనేది ఫైవ్ వాల్యూ అనేది ఇప్పుడు ఇక్కడ జీరో వచ్చింది అంటే జీరోకి ప్లస్ వన్ రాదు ఇంకా మిగిలింది ఏంటి ఈ రెండింటి మధ్యలో పై అనేది మిగిలింది మీకు ఓకే పైలో మైనస్ వన్ వస్తుంది కాస్ పై అనేది కాస్ వన్ ఎయిటీ అనేది మైనస్ వన్ ఇక టూ పై వచ్చింది కదా ఇంకా మిగిలింది ఏంది ఇక్కడ త్రీ పై ఇక్కడ ఫోర్ పై వచ్చింది కదా మిగిలింది ఏంది ఇంకా ఫైవ్ పై అంటే ఆడిలో వచ్చేస్తుంది మీకు ఇంకా మిగిలింది ఏంది సెవెన్ పై ఇట్లా ఈ విధంగా మీకు ఆడలు వచ్చేసింది దీన్ని ఇప్పుడు రాద్దాము డెల్టా పై టమ్స్లో డెల్టా పై టమ్స్లో రాద్దాము ఎలా రాయొచ్చు మనం దీన్ని చలో ట్రై చేసి చూద్దాం ఎన్ పై అని రాయొచ్చా ఎన్ అంటే ఎన్ ఇక్కొస్టు వన్ అని పెడుతున్నా ఎన్ ఇక్క జీరో అని పెట్టినప్పుడు జీరో రావాలి జీరో లేదు ఇక్కడ ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది వన్ పెట్టిన వన్ పెట్టినప్పుడు వన్ పై రావాలి ఫెయిల్ అయిపోయింది అంటే ఇలా రాయొద్దు అంటే దీన్ని ఇలా రాయొద్దా ఇలా రాయొద్దు సరే మరి టూ ఎన్ పై అని పెడదామా టూ ఎన్ పై అని పెట్టుకుంటే ఏమని అవుతుందా చూద్దాం ఓకే సో జీరో పెట్టా అండి టు జీరో పెట్టా జీరో పెట్టినప్పుడు టూ పై వస్తుంది టూ పై లేనే లేదు కదా సో వన్ అని పెట్టా ఓకే జీరో పెట్టినప్పుడు జీరో అవుతుంది జీరో లేనే లేదు వన్ అని పెట్టా వన్ టూ పై అని వచ్చింది లేనే లేదు ఇది కూడా ఫెయిల్ అయిపోయింది ఓకే ఇంకేమని పెట్టచ్చు మనం దీన్ని డెల్టా ఫైని డెల్టా ఫైవ్ వచ్చేసి డెల్టా ఫైవ్ వచ్చేసి ఇంకొక ట్రై చేద్దాం టూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఫైవ్ అని పెట్టుకుందాం పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు ఎన్ వచ్చేసి ఎన్ వచ్చేసి జీరో పెట్టుకుందాం జీరో అంటే ఇది మొత్తం జీరో అయిపోయింది అంటే మైనస్ వన్ వచ్చేసింది ఓకే మైనస్ వన్ ఇంటూ ఫైవ్ మైనస్ వన్ ఇంటూ ఫైవ్ వచ్చిందా అంటే ఇది కూడా పనిచేయదు ఇది తర్వాత చూసుకుందాం ఇది కూడా పనిచేస్తే కానీ తర్వాత చూసుకుందాం ఓకే కొంచెం నేను చేస్తాను అంటే టూ ఎన్ ప్లస్ వై ఫైది పెడదాం టూ ఎన్ ప్లస్ వన్ ఫైవ్ అని పెట్టుకుని పెట్టుకుందాం ఎన్ని కొంచెం జీరోతో స్టార్ట్ చేస్తున్నా కాబట్టి జీరో పెట్టాను నేను ఇక్కడ ఇది మొత్తం జీరో అయిపోయిందండి ఇది ప్లస్ వన్ అయిపోయిందంటే పై వచ్చింది మనకేమొచ్చింది జీరో పెట్టినప్పుడు పై అనేది వచ్చేసింది అవునా కదా నెక్స్ట్ వన్ పెడదాం టూ ఇంటూ వన్ ఏమవుతుంది టూ అవుతుంది టూ ప్లస్ వన్ ఏమవుతుంది త్రీ అవుతుంది త్రీ ఫైవ్ వచ్చిందా రాలేదా త్రీ ఫైవ్ వచ్చింది మనకి నెక్స్ట్ టూ పెట్టుకుందాం రెండు రెండు నాలుగు నాలుగు ఒకటి ఒకటి ఐదు ఐదు ఫైవ్ ఫైవ్ వచ్చేసింది మనకి ఓకే అది కూడా వచ్చేసింది అంటే నీవు జీరోతో స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ టూ ఎన్ ప్లస్ వన్ ఇన్ ఇంటూ ఫైవ్ అని రాసుకోవాలి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి త్రీ పెట్టుకుందాం త్రీ టూ జా సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ ఫైవ్ వచ్చేస్తుందండి పనిచేసింది ఇది పర్ఫెక్ట్గా పనిచేసింది మనకి అవునా ఇది పర్ఫెక్ట్గా పనిచేసింది మరి ఇందాక మనం రాసాం కదండి టూ ఎన్ ఫైవ్ డౌట్ వచ్చేస్తుంది పిల్లలకి కింద మనకి డౌట్ వచ్చేస్తుంది కానీ కింద కామెంట్ బాక్స్లో రాయలేకపోతున్నారు ఎందుకంటే ఆన్లైన్ క్లాస్ కాదు కదా ఇది ఓకే సో మనం ఇప్పుడు ఎందుకు పెట్టుకోవద్దండి పెట్టుకోండి చూడండి డెల్టా ఫైవ్ వాల్యూ టూ ఎన్ మైనస్ వన్ అని రాసుకుందాం ఓకే సో అప్పుడు ఎన్ ఇక్క జీరో అనుకున్నాం అనుకోండి జీరో అంటే మైనస్ వన్ వస్తుంది మనకు దెబ్బ తగిలింది కాబట్టి జీరోతో స్టార్ట్ చేయొద్దు మనం మనం ఏం చేయాలండి మైనస్ వన్ సరీ వన్తో స్టార్ట్ చేద్దామా వన్తో స్టార్ట్ చేసి చూద్దాం వన్ స్టార్ట్ చేసినప్పుడు సో టూ ఇంటూ వన్ టూ టూ మైనస్ వన్ వన్ పై పై వచ్చేసింది ఫస్ట్ వ్యాల్యూ వచ్చిందా రాలేదా నెక్స్ట్ టూ పెట్టుకుందాం టూ పెట్టుకుందాం టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ మైనస్ వన్ త్రీ పై త్రీ పై వచ్చేసింది మనకి ఓకే త్రీ త్రీ పెట్టుకుందాం త్రీ టూ సిక్స్ మూడు రెండు ఆరు ఆరు మైనస్ ఒకటి ఐదు ఐదు ఫైవ్ కూడా వచ్చేసింది ఓకే నాలుగు పెట్టుకుందాం నాలుగు రెండు ఎనిమిది ఎనిమిది మైనస్ ఒకటి ఏడు ఏడు పై సెవెన్ ఫైవ్ వచ్చేసింది అంటే ఇది కూడా కరెక్టే కాకపోతే ఏంటంటే మీరు లిమిట్స్ తీసుకునేటప్పుడు జీరో నుంచి స్టార్ట్ చేయొద్దు కొన్ని బుక్స్లో టూ ఎన్ మైనస్ వన్ ఇంటూ పై అని రాస్తాడు సార్ ఇది సార్ ఏమో టూ ఎన్ ప్లస్ వన్ బై చెప్పారు ఇంకో బుక్లోనేమో టూ ఎన్ మైనస్ వన్ ఉంది అంటే అప్పుడు ఇది చూసుకోవాలి మీరు వాడు ఎన్ను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు మనం ఎప్పుడులాగా ఎన్ను జీరోతో స్టార్ట్ చేస్తే టూ ఎన్ ప్లస్ వన్ పై అని రాసుకోవాలి లేదు సార్ వన్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను జీరో నాకు అవసరం లేదనుకుంటే టూ ఎన్ మైనస్ వన్ ఇంటూ పై అని రాసుకోవచ్చు క్లియరా ఇది మనకి మినిమా మ్యాక్సిమా మినిమా కండిషన్ జాగ్రత్తగా చూడండి ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి ఇది ఇది గనక తెలిస్తే మనకి చేయొచ్చు మనం మరి పాత డిఫరెన్స్ చేయలేదు కదా మనం ఇక్కడ చేసి చూద్దామా మనకి నేను డెల్టా ఎక్స్ ఇక్వస్టు పాత డిఫరెన్స్ ఏం రావాలి మనకి ల్యామ్ డాబై టూ పై ఓకే ల్యాండ్ డాబై టూ పై ఇంటూ పై అంతే కదా డెల్టా ఎక్స్ ఈక్వస్ పాత డిఫరెన్స్ అంటే లాండా బై టూ పై లాండా బై టూ పై ఇంటూ ఇదే టూ ఎన్ ప్లస్ వన్ వేసుకుందాం టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ పై నా టూ పై టూ పై క్యాన్సిల్ పై యాడ్ ఉంది టూ పై టూ పై వేసుకోవడానికి లేదు కదా పై పై క్యాన్సిల్ ఓకే డెల్టా ఎక్స్ వ్యాల్యూ వచ్చేసి లాండా బై టూ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ ఇది మనకి వచ్చేసి ఈక్వేషన్ పాత డిఫరెన్స్ ఓకే టూ ఎన్ ప్లస్ వన్ పైకి రావాలి సార్ తప్పు చేసారు సార్ మీరు మరి చెప్పారేంటి మీరు చెప్తూనే ఉన్నారు పైన వేసుకోవాలి మనం సో టూ ఎన్ ప్లస్ వన్ ఇలా రాసుకోవాలి ఓకే టూ ఎన్ ప్లస్ వన్ మరి అదే టూ ఎన్ మైనస్ వన్లో రాయండి డెల్టా ఎక్స్ ఈక్వస్ టు ఇది ముందు రాస్తాం మనకు నాకు మంచిగా అనిపిస్తుంది టూ ఎన్ మైనస్ వన్ లాస్ట్కి వచ్చే ల్యామ్ బై టూ రాస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వరు టూ ఎన్ మైనస్ వన్ ల్యామ్ డాబై టూ ఓకే ఎలా రా ఎలా వచ్చిందండి ఇది కొంచెం సింపుల్ ఫామ్లో చెప్పనా సో ఒకసారి కన్ఫ్యూజ్ అనుకోండి ఎలా సింపుల్ ఫామ్లో చెప్తా చూడండి ఇగో మనకి ఇప్పుడు ఈ ఇది వేవ్ అనుకుందాం అనుకోండి ఇప్పుడు ఓకే ఇది కొంచెం కొంచెం అరేంజ్ చేస్తున్నా స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే నేను ఇది కొంచెం అరేంజ్ చేసుకొని కొంచెం ఇదే క్వషన్ని ఎలా రాయచ్చు పై ఉన్నప్పుడు మీకు ఫైలలో ఎక్స్ ల్యాండ్డాలలో ఎలా రాయాలనేది చూపిస్తాను నీకు ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకోండి నేను ముందుకు వెళ్ళిపోతా ఓకే చలో చేయనా కొంచెం ఎర్ర చేస్తున్నా చూడండి ఇలా ఎరాజ్ చేశాను నేను ఎరేజ్ చేసి ఒక వేవ్ నా దగ్గర ఇలా ఉంది ఒక వేవ్ ఇలా ఉంది అనుకోండి ఓకే వేవ్ లా అన్నప్పుడు ఇక్కడ జీరోతో స్టార్ట్ అవుతుంది ఫేజు అంతే కదా దీన్ని రివర్స్ చేసామనుకోండి దీన్ని రివర్స్ చేసామనుకోండి ఇలా ఉన్నదాన్ని ఆ వేవ్ని ఇట్లా రివర్స్ ఈ వేవ్ని ఇట్లా పోతున్నదాన్ని ఇట్లా పోతున్నదాన్ని నేను రివర్స్ చేశాను రివర్స్ చేసినప్పుడు ఏమవుతుంది ఇట్లా అవుతుంది సర్కిల్ అయిపోతుంది కదా సర్కిల్లో నాలుగు భాగాల కింద క్రియేట్ చేయండి ఇది జీరో అయిపోతుంది ఇది ఫైవ్ బై టూ అవుతుంది మ్యాథమెటిక్స్ వాళ్ళు కెమిస్ట్రీ మన బయాలజీ వాళ్ళు కూడా చూసుకోవాలి ఇది ఫైవ్ అవుతుంది ఇది 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 పై బై టూ ఇది పై బై టూ ఈ ముక్క పై బై టూ అయినప్పుడు ఈ ముక్క పై బై టూ అయినప్పుడు రెండు కలిపితే పై బై అయింది ఈ ముక్క కూడా పై బై టూ అయినప్పుడు ఇక్కడ త్రీ పై బై టూ అని అవుతుంది ఇక్కడికి వచ్చేలాగే ఫోర్ పై అవుతుంది అది ఫోర్ పై బై టూ అంటే టూ పై అవుతుంది మళ్ళీ వచ్చేసరికి జీరో దగ్గర టూ పై అవుతుంది అంతే కదా ఇది పై బై టూ అండి ఈ ముక్క ఇక్కడ పై బై టూ రాసింది ఇక్కడ పై బై టూ ప్లస్ పై బై టూ ఎంత అవుతుంది పై అవుతుంది కదా అంటే టూ ఫైవ్ బై టూ అవుతుంది టూ ఫైవ్ బై టూ అయినప్పుడు టూ టూ క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది పై అవుతుంది పై వచ్చింది ఈ ముక్క పై బై టూ ఫైవ్ బై టూ ఫైవ్ బై టూ త్రీ ఫైవ్ బై టూ 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 ఎంత అవుతుంది ఫోర్ ఫైవ్ బై టూ ఫోర్ ఫైవ్ బై టూ అన్నప్పుడు రెండు రెండు నాలుగు టూ పై వచ్చేసింది టూ పై రాశాను కదా ఓకే మీకు చెప్పి తెలిసిపోయింది ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి మనకి ఇప్పుడు ఫైవ్ బై టూ రావాలి కరెక్టే కదా పై బై టూ రావాలి ఇక్కడేం రావాలి మరి పై పై ఇటు కలిపితే పై రావాలి ఇక్కడేం రావాలి త్రీ పై బై టూ రావాలి ఇక్కడేం రావాలి టూ పై రావాలి క్లియర్ ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిపోయిందా ముందుకెళ్ళనా చలో ల్యాంబాటమ్స్లో చూద్దామా ల్యాంబాటమ్స్ ల్యాం డాటమ్స్ ల్యాం డేటమ్స్ ల్యాండ్ అటమ్స్ ల్యాండ్ అటమ్స్ టర్మ్స్ ఓకే ల్యాండ్ అటమ్స్లో చూద్దామా చలో ల్యాంబాటమ్స్లో చూద్దానా ఓకే మనకి ఇవాళ మార్కర్ కోఆపరేట్ చేయట్లేదు రైట్ చలో ఇది బ్లాక్ వచ్చేసిందండి ఓకే మరి ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఏమని రాస్తాం మనం వేవ్ లెంత్ ల్యామ్డాలో అని రాస్తాం వేవ్ ట్రావెల్డ్ ఇన్ వన్ సెకండ్ ఓకే వేవ్ లెంత్ లాండా అని రాసాం అవునా ఇక్కడి నుంచి ఇక్కడికి అరే ఇక్కడ పెట్టుకుందాం ల్యాండ్డా అని కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం అని వచ్చేసి అంటే ఈ జీరో నుంచి ఈ టూ ఫైవ్ వరకు దూరము లాండా వచ్చేసింది లాండా అని రాసుకున్నాను ల్యామ్డా ల్యామ్డా క్లియర్గా క్లియర్గా లాండా క్లియర్గా ల్యామ్డా రాశాను అండి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి లాండా అయినప్పుడు ఈ సగం మధ్యలో ఏమవుతుందో అనికీ మధ్యలో వచ్చేసి లాండా బై టూ ఓకే అర్థమైపోయింది సార్ ఏం చెప్పాలనుకుంటున్నా అర్థమైపోయింది ల్యామ్డా బై టూ అని రాసుకున్నాం ఈ లాండా బై టూని ఇంకా సగం చేయండి లాండా పై టూ డివైడ్ బై టూ లాండా బై టూ డివైడ్ బై టూ అంటే ఏమవుతుంది లాండా బై ఫోర్ అవుతుంది ఈ రెండు ఇట్లేమవుతుందా అంటే ఈ సగభాగం ఈ సగభాగం ఏమవుతుంది మనకి ఇక్కడ ఇది లాండా బై ఫోర్ అవుతుంది ఓకే అంటే ఈ ముక్క మనకి లాండా బై ఫోర్ లాండా బై ఫోర్ రెండు లాండా బై ఫోర్లు కలిపితే ఏమవుతుంది లాండా బై టూ అవుతుంది అవునా కదా ఇది కొంచెం కష్టంగా ఉందనిపిస్తుంది అయినా అనుకో ఏముండదు అదా ఏముండదు ఇక్కడ టూ ల్యామ్డా బై టూ ఫోర్ టూ టూ జా ఫోర్ ల్యాం డా బై టూ అయింది కదా అదే అయింది కదా ఇక్కడ ఈ పీస్ దగ్గర ఏమవుతుంది ల్యామ్ బై ఫోర్ ల్యాం బై ఫోర్ ల్యాండ్ బై ఫోర్ త్రీ ల్యాండ్ బై ఫోర్ త్రీ ల్యాండ్ బై ఫోర్ అంటే ఏమవుతుందండి చెప్పండి చెప్పట్లేదు త్రీ ల్యాండ్ బై ఫోర్ అదే అవుతుంది కదా అదే అవుతుంది త్రీ ల్యాండ్ బై ఫోర్ ల్యాం బై ఫోర్ ల్యాండ్ డాబై ఫోర్ ల్యాండ్ డాబై ఫోర్ ల్యాం బై ఫోర్ ఫోర్ ల్యాండ్ డబ్బై ఫోర్ ఫోర్ ల్యాండ్ డెబ్బై ఫోర్ అయినప్పుడు నాలుగు నాలుగు క్యాన్సిల్ ల్యాండ్డా అదే రాశాను కదా ల్యాండ్డా రాశాను ఇప్పుడు చూడండి ఎక్కడైతే ఓకే ఎక్కడైతే ఇప్పుడు మనం ఎక్కడైతే ఇది ఇది కొంచెం అరేజ్ అయినా ఇది అరేజ్ అయినా ఇది అరేజ్ చేస్తా ఎక్కడైతే మనకి ఓకే ఇది కొంచెం అరేజ్ చేసుకుంటే పోతా ఓకే ఇది కొంచెం కాన్సెప్ట్ అబ్బా ఇది అరేజ్ చేసినప్పుడు మనం కొంచెం చూసుకోవాల్సింది కదా రైట్ రైట్ పోనీ అండి సో తప్పు యాడ్ చేశాను ఇప్పుడైతే ఎక్కడైతే మనం పై బై టూ రాయాలో పై బై టూ రాయాలనో ఆ ప్లేస్లో మనం ల్యామ్డా బై ఫోర్ అని రాయొచ్చు కదా ఎక్కడైతే పై అని రాసాము అక్కడ ల్యామ్డా బై టూ రాయొచ్చు కదా ఎక్కడైతే త్రీ పై బై టూ అని రాయొచ్చు అక్కడ మనకి లాండా బై ఫోర్ అని రాయొచ్చు కదా ఎక్కడైతే టూ పై అని రాయొచ్చు అక్కడైతే లాండా అని రాయొచ్చు కదా రాయొచ్చా లేదా ఎస్ సార్ నో అవును సార్ కరెక్టే సార్ ఇప్పుడు ఇక్కడ రండి సార్ టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ప్ల ఇంటూ పై ఈ పై ఉందండి పై ప్లేస్లో ఏం రాయొచ్చండి ల్యాబ్ బై టూ ల్యామ్డా బై టూ రాసానా లేదా వచ్చేసిందా లేదా బా ఇంత కష్టపడ్డారు మీరు ఇది చూస్తేనేమో ఈజీగా ఉంది ఇట్లా చేసుకొని వేసుకోవచ్చు సార్ ఈజీగా చేసుకోండి ఓకే ఎక్కడైతే పై ఉందో ఏం రాయొచ్చు అండి మనం లాండా బై టూ అని రాయొచ్చు లాండా డా టూ లాండా బై టూ అని పెట్టాన మిగతాది సేమ్ మీరు ఇంట ఇందాక టూ ఎన్ టూ ఎన్ మైనస్ వన్లో రాశారు అనుకోండి టూ ఎన్ మైనస్ వన్ సే మిగతాది సేమ్ ఫైవ్ ప్లేస్లో లాండా బై టూ పెట్టేశారు ఓకే ఇక్కడ కూడా టూ ఎన్ ప్లస్ వన్ టూ ఎన్ ప్లస్ వన్ ఫైవ్ ప్లస్లో ల్యాండ్ బై టూ పెట్టారు అయిపోయింది ఇంకేం కన్ఫ్యూజన్ అండి కన్ఫ్యూజనే లేదు ఎక్కడైతే మీకు ఈ వాల్యూస్ వస్తున్నాయో పాత డిఫరెన్స్లో ఇమీడియట్గా రాయమంటే పై బై టూ ప్లేస్లో ల్యామ్ డా బై ఫోర్ పెట్టచ్చు పైకి ప్లేస్లో ల్యాండ్ డా టూ ల్యామ్డా బై టూ పెట్టుకోవచ్చు త్రీ పై బై టూ ప్లేస్లో ల్యామ్డా బై ఫోర్ పెట్టుకోవచ్చు అయి త్రీ ల్యాండా బై ఫోర్ కదా ఓకే మర్చిపోయాను నేను ఇక్కడ గుర్తు చేస్తూ ఉండాలి మీరు త్రీ ల్యామ్ డా బై ఫోర్ అని పెట్టుకోవచ్చు టూ పై ప్లేస్లో ల్యామ్డా అని పెట్టుకోవచ్చు మీరు ఓకే ఈ విధంగా మీరు ఈజీగా వేవ్ మెకానిక్స్ని ఫామ్లాస్ రాయచ్చు మ్యాక్సిమా మినిమా కండిషన్స్ అయిపోయాయా ఎలా రాయొచ్చో చూపించానా విఏసి షార్ట్ ఫామ్లో ఇంటర్మీడియట్లో మీరు పై పని చదువుతారు క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది ఇప్పుడు కరోనా కాలం అయిపోయింది కూడా అది కూడా అయిపోయింది ఇప్పుడు ఇక చేసేది ఏం లేదు మనం ఖచ్చితంగా చదవాల్సిందే నెక్స్ట్ వచ్చేసి యాంగ్స్ డబల్ స్లిట్ ఎక్స్పరిమెంట్ వైడిఎస్ఈ అంటాం మనం ఓకే నేర్చుకుందాం